ఎలాంటి విద్యార్హత లేకుండా సార్వత్రిక విధానాల్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివే వారి కోసం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలకు హాజరు కావడానికి రుద్రంగి జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రత్యేక సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రధాన ఉపాధ్యాయుడు శంకర్ తెలిపారు. ఆగస్టు 31వ తేదీ దరఖాస్తులకు చివరి గడువు అని 10వ తరగతి ప్రవేశాల కోసం టీసీ అదేవిధంగా ఇంటర్ ప్రవేశాల కోసం 10th మెమోతో సంప్రదించాలని కోరారు. అన్ని రకాల ఉద్యోగాలతో పాటు ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం ఈ సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయని ఆసక్తి గల అభ్యర్థులు రుద్రంగి జిల్లా పరిషత్ పాఠశాలలో సంప్రదించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో రుద్రంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మనకి సేవా కేంద్రం ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు అవుతుంది. మనకు ఓపెన్ విధానంలో 10వ తరగతి కానీ మరియు ఇంటర్మీడియట్ కానీ చేస్తందుకు ఈ నెల చివరి వరకు 31 ఆగస్టు వరకు ఇంకా సమయం ఉంది. విత్ ఫైన్తో ఉంది ప్రస్తుతం. కాబట్టి ఈ అవకాశాన్ని చాలామంది తెలవకుండా ఉపయోగించుకోలేకపోతున్నారు. చదువు ఆపేసిన వారు కావచ్చు, గృహిణులు కావచ్చు. ముందు ముందుగా 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ సర్టిఫికెట్స్ మీకు ఉజ్వల భవిష్యత్ కోసం ఉపయోగపడతాయి. కాబట్టి పరిసర గ్రామాలు, పరిసరంగా ఉన్నటువంటి జిల్లాలు కూడా ఎవరైనా పర్వాలేదు, ఎక్కడ ఉన్నా అయినా పర్వాలేదు, సో తప్పకుండా మీరు ఓపెన్ 10వ తరగతి మరియు ఓపెన్ ఇంటర్ విద్యా విధానంలో చదువుకోవాలి అని అనుకుంటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రుద్రంగిని సంప్రదించగలరు. సో దానికోసం ఈ నెల 31వ తారీఖు చివరి తేదీగా ఉంది. కేవలం దానికోసం 10వ తరగతి అయితేనేమో 14 సంవత్సరాలు నిండి ఉండాలి, టీసీ కంపల్సరీగా ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్కి అయితేనేమో 10th క్లాస్ మేమోతో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి, ఆధార్ కార్డు జిరాక్స్, 2 ఫోటోలతో పాటు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజులు చెల్లిస్తే సరిపోతుంది. కాబట్టి ఇలా ఈ అవకాశాన్ని పరిసర ప్రజలందరూ కూడా ఉపయోగించుకోగలరు. ఇంకా పూర్తి వివరాలకు మీ డౌట్స్ని నివృత్తి చేసుకోవడానికి నా యొక్క ఫోన్ నెంబర్ 7799977880 ఈ నెంబర్కు సంప్రదిస్తే పూర్తి వివరాలు చెప్పగలుగుతాం. ధన్యవాదాలు.